హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. లేత వంకాయలు ఒక హాఫ్ కేజీ, నువ్వులు, ఎండిమిరపకాయలు, తర్వాత ఏర్చెనగపప్పు, పచ్చెనగపప్పు, ధనియాలు, తర్వాత ఎండి కొబ్బరి, ఇలా పొడి దొరకదు. ఇది లేకపోతే ఎండి కొబ్బరే ఒక పావు చెప్పు చాలు. జీలకర్ర, తర్వాత చెక్క, లవంగ, నూనె ఒక స్పూన్ వేసుకొని ఫస్ట్ ఏర్చెనక్కాయ ఒక 3/4 కప్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక సగం ఫ్రై అయితే చాలు. సగం ఫ్రై అయ్యాక ఈ ఎండిమిరపకాయలు ఒక 15 దాకా, మీకు కారం ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. దీని సగం ఫ్రై అయ్యాక పచ్చెనగపప్పు ఒక 1/4 కప్ అని తీసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ధనియాలు ఒక 3 స్పూన్లు, తర్వాత జీలకర్ర 1 స్పూను, చెక్క, లవంగ 1 ఇంచు, లవంగ 1/5. మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంకా నువ్వులు 1/4 కప్ అంత, చాలా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లాస్ట్లో ఇంకా ఇలా పౌడర్ చేసిన కొబ్బరి లేకపోతే డ్రై కొబ్బరి ఒక 1/4 చిప్ప చాలు. లాస్ట్లో ఇంకా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వెల్లుల్లిపాయ 1/6, జస్ట్ లైట్గా వేడి ఉంటే చాలు. మంచిగా చల్లారాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటామే. చల్లారాక ఇప్పుడు కొంచెం మంచిగా బ్లెండ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి. ఫస్ట్ వేసుకోండి, మేము మర్చిపోయేందుకు ఇప్పుడు వేస్తున్నాం. మంచిగా ఫైన్ పౌడర్గా ఇలా చేసుకోండి. ఒక పెద్ద గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా లేత వంకాయలు ఉంటాయి కదా, అది ఇలా కట్ చేసుకోవాలి. పుచ్చుందేమో అంతా చూసుకొని మంచిగా కట్ చేసుకోండి. అన్నీ ఇలా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఇది నీళ్ళలో లైట్గా అలా పిండేసి ఇవి మన మసాలా పౌడర్ ఉంటుంది కదా, దీని లోపల మంచిగా స్టఫ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో స్టఫ్ చేసి ఇలా గట్టిగా చేతితో ఒకసారి అలా ప్రెస్ చేయాలి లైట్గా. ఇలా అన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి వంకాయలు. ఇప్పుడు ఒక కడాయిలో 1/5 స్పూన్లంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర 1/2 స్పూను, ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు పెద్ద సైజువి, కొంచెం కరివేపాకు. మంచిగా ఫ్రై అవ్వాలి, కలర్ అంతా మారాలన్నమాట ఉల్లిపాయలది. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు టొమాటోస్ 2 మీడియం సైజు. ఈ టొమాటోస్ మంచిగా సాఫ్ట్ అవ్వాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, అంతా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయ్యేదాకా. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలు, ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, చాలా తక్కువ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం స్టఫింగ్ మసాలాలో వేసుకొని ఉంటాం, ప్లస్ మిగిలిన మసాలా పౌడర్ కానీ దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. తక్కువ అయితే లాస్ట్లో వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగుండదు. సో 5 నిమిషాలు మూత పెట్టి ఇలా ఉడకనివ్వండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్లో కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలా పౌడర్లో మిగిలిండేది కూరలో వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని చింతపండు 1 చిన్న గోళీ సైజ్ అంతా నానపెట్టుకొని ఆ నీళ్ళు వేసుకోండి. 1/4 కప్ అంత నీళ్ళు, తర్వాత 1 కప్ నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఈ వంకాయలు ఉడికేంతసేపు మనం ఉడకపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఏర్చెనకాయలు ఇవన్నీ వేసాం కదా అడుగంటుతాయి. సో చూసుకొని అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి మూత పెట్టి. చూసారా కలర్ అంతా ఎంత బాగా కనిపిస్తుంది కదా. స్లోగా మిక్స్ చేసుకోండి, ఇది లేత వంకాయలు కదా, మళ్ళీ ఇరిగిపోతే మజా రాదు తినేటప్పుడు, ఫుల్ హోల్ వంకాయ తినాలి. సో కూర అయిపోయింది, లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసాము. వంకాయ అంతా బాగా ఉడికింది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.